బోధనా అభ్యర్థులు ఈ లక్ష్యాలను ప్రవేశపెట్టారు. 73 74 ఓకే, మరి సామర్థ్యాలు లేదా కనీస అభ్యసన స్థాయిలు పెంపొందించే విధంగా బోధన అభ్యసన ఉండాలని సిఫారసు చేసింది ఎవరు? 1986. ఓకే, మరి విద్యలో క్వాలిటీ పెంచడానికి కొన్ని విద్యా కార్యక్రమాలు ప్రవేశపెట్టాలా అని ఎవరి ఆధ్వర్యంలో ఆ విద్యా కార్యక్రమాలను రూపొందించడం జరిగింది? ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్. ఓకే, అందులో భాగంగా మొట్టమొదట ప్రవేశపెట్టినటువంటి విద్యా కార్యక్రమం ఏ సంవత్సరం? 2005. ఏ తరగతులకు ఉద్దేశించి? 2 నుంచి 5వ తరగతి. ఓకే, దీన్ని విస్తరిస్తూ ఆ మరుసటి సంవత్సరం అంటే 2006 2007లో ప్రవేశపెట్టిన కార్యక్రమం ల్యాబ్స్, ఇది ఏ తరగతులకు? 1 to 7 7వ తరగతికి. ఓకే, వెరీ గుడ్. ఎన్సీఎఫ్ 2005 సిఫారసు మేరకు ప్రవేశపెట్టిన కార్యక్రమం ఎల్ఈపి అంటే వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది స్వల్పకాలిక లక్ష్యాల కోసమా దీర్ఘకాలిక లక్ష్యాల కోసమా? దీర్ఘకాలిక లక్ష్యాల కోసం. మరి ఈ యొక్క ఎల్ఈపి బోధనాభ్యసనలో అంతర్గతంగా ఏముండాలి అని చెప్పింది? బోధనాభ్యసన ప్రక్రియ, మూల్యాంకన విధానం కూడా అంతర్గతంగా ఉండాలి. ఆ తరగతికి సంబంధించిన సామర్థ్యాలు పెంపొందించడంతో పాటు బోధనాభ్యసన ప్రక్రియ, మూల్యాంకన విధానం అంతర్గతంగా ఉండాలి. దీర్ఘకాలిక లక్ష్యాల సాధన అనేది ఇంపార్టెంట్ గా ఉండాలి అని చెప్పి ఎల్ఈపి అభిప్రాయపడడం జరిగింది. ఓకేనా? రైట్. తర్వాత చూడండి, ఎన్సీఎఫ్ విద్యా హక్కు చట్టం, ఏపీఎస్ఎఫ్ 2011 విద్యలో ప్రవేశపెట్టిన అనేక వినూత్న భావనల్లో ఒక ముఖ్యమైన వినూత్న భావన ఏది? విద్యా ప్రమాణాలు విపులీకరిస్తే బయటపడేది అభ్యసన సిద్ధాంతం, అభ్యసన సూచికలు. వెరీ గుడ్, అభ్యసన సూచికలు. ఓకే, సరే. ఏమి నేర్చుకొని ఉండాలి, ఏమి చేయగలిగి ఉండాలి, అదే విద్యా ప్రమాణం అని చెప్పింది విస్కాన్సిన్ విద్యా ప్రమాణం. ఏమి అర్థం చేసుకోవాలి, ఏం చేయగలిగి ఉండాలి, అదే విద్యా ప్రమాణం అని చెప్పింది పెన్సిల్వేనియా కామన్ కోర్ విద్యా ప్రమాణం. రైట్, సరే. చూడండి, ఏమి తెలిసి ఉండాలి, ఏమి నేర్చుకుని ఉండాలి, ఏమి చేయగలిగి ఉండాలి అనే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేదే విద్యా ప్రమాణాలు అని చెప్పింది. ఓకే, రైట్. ఒక తరగతిలో విద్యార్థి చేసే సామర్థ్యాలనే ఏమని పిలుస్తాం? అభ్యసన సూచికలు అని పిలుస్తాం. కాబట్టి అభ్యసన సూచికలనే మనం సామర్థ్యాలు అని అంటాం. మరి విద్యా ప్రమాణాలను రూపొందించింది ఎవరు గణితంలో? ఎన్సిటిఎం, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఇన్ మ్యాథమెటిక్స్. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే ఎన్సిటిఎం గణితంలో విద్యా ప్రమాణాలను రూపొందించడం జరిగింది. అయితే మన రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను రూపొందించింది ఎవరు? ఎస్సీఆర్టీ. ఎన్ని విద్యా ప్రమాణాలను రూపొందించింది? 5. ఓకే, అందులో మొదటిది ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్, ఓకేనా? కాన్సెప్ట్ అండర్స్టాండింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. సెకండ్ వన్ రీజనింగ్. థర్డ్ వన్ కమ్యూనికేషన్. ఫోర్త్ వన్ కనెక్షన్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఒక 2 డేస్ గ్యాప్ వచ్చింది కాబట్టి మొత్తం క్లాస్ ని ఒక 2 మినిట్స్ లో రీకాల్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క